మరి చంద్రబాబు నాయుడు తో అటాచ్మెంట్ ఎట్లయింది మరి ఇంటి రామారావు ఎంబడి ఉన్నప్పుడు కూడా జనరల్ సెక్రటరీ చంద్రబాబు నాయుడు గారితో సన్నిహితంగా ఉంటుంది ఎన్టీఆర్ ను దించేటప్పుడు ఆ దించేటప్పుడు వైస్ రాష్ట్రంలో ఇట్లా దాస్తున్నాయి హోటల్లో ఉండు అలా పోయండి అందుకని అప్పుడు అప్పటికే నన్ను కలిసే కొద్దిగా ప్లాన్ చేసినాం ఇప్పుడు దాంట్లో ఈ తుమ్మలాశరావు కూడా ఉన్నాడు చంద్రశేఖర్ రావు ఉన్నాడు బుజ్జల గోపాలకృష్ణారెడ్డి మీరందరూ వైస్ రాయ్ లో కూర్చొని డైరెక్షన్ చేసిండ్రు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడే ఇక్కడ మేము నాటకం చేసిండ్రు ఎందుకంటే అంత వ్యతిరేకం ఉండే అప్పుడు పాపం మంచి లక్ష్మీ భారతి ఆమె ఆమె రాజ్యాంగేతర శక్తిగా ఇంటర్ఫియర్ కావడం మంచిగా అనిపించలే సో దాని వల్ల ఆమెకు వ్యతిరేకంగా మీరు సపరేట్ గా అల్లుడితో కలిసి జే అన్నారు అందరం కలిసి ప్రొహిబిషన్ మినిస్టర్ తర్వాత ఫారెస్ట్ మినిస్టర్ తర్వాత హెల్త్ మినిస్టర్ దాని తర్వాత సివిల్ సప్లైస్ మళ్ళా హెల్త్ మొత్తం 9 అంటే 8 సంవత్సరాల 9 నెలల మళ్ళీ లాస్ట్ పంచాయతీరాజ్ అయినా నీతిగా నిజాయితీగా పార్టీకి మచ్చ లేకుండా నాయకునికి ఇబ్బంది పెట్టకుండా నా వ్యక్తిత్వాన్ని నేను కాపాడుకుంటూ ఉన్నాను కదా అది లిట్మస్ టెస్ట్ అది రాజశేఖర్ రెడ్డితో అంత నేను పెద్ద ఎత్తున పోరాడినాను కదా 5 సంవత్సరాలు తెలుగుదేశానికి అండగా చంద్రబాబు నాయుడికి ఓ కవచంగా పోరాడినాను కదా నేను పొరపాట్లు చేసింటే తప్పులు చేసింటే ఊకుంటున్నా ఎవడన్నా ఇప్పుడు చాలామంది బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని అక్కడిక్కడ గుంజుకుంటుంటారు కదా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇదేమని రాజ్యాంగం రాజ్యం ఏమని ఇట్లా నడుస్తుందా ఇప్పుడు రాజ్యాంగం ప్రకారంగా ఒక పార్టీలో గెలిచినోడు అతని పార్టీలోకి పోవాలంటే రాజీనామా చేసిపోవాలి ఇప్పుడు ఎక్కడుంది